పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. ఈ యొక్క 9వ తారీఖు జూలై మాసము ముఖ్యమైనటువంటి ధ్యానాంశం ఏమిటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుండి 30 వచనముల వరకు ధ్యానిస్తూ ఉన్నాం. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రెండు, మీకు విశ్రాంతి నొసగదును, నా కాడిని మీరెత్తుకునుడు, ఏలైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనదని మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో మనము వింటూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాత నిబంధనలో కాడి వ్రాతపూర్వకమైన లేదా మౌఖికమైన మోసే చట్టాన్ని అంటే ధర్మశాస్త్రాన్ని సూచిస్తూ ఉన్నది. అయితే సమస్య మోసే చట్టం కాదు. మోసే చట్టం గూర్చి తప్పుడు వివరణలను యేసు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. వారు అంటే ఇక్కడ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు మోయ సాధ్యం కానటువంటి భారాలను ప్రజల భుజాలపై మోపుతూ ఆ భారాలు మోయి వారికి సహాయపడటానికి తమ చిటికిన వేలైనను కనపడదు అని మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం పలుకుతూ ఉన్నది. మోషే చట్టము ప్రజలకు భారంగా మారింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి మాటలు భారము చే అలసి సొరసి ఉన్న సమస్త జనులారా నా ఎద్దుకు రెండు, మీకు విశ్రాంతి నొసగెదునని పలుకుతూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒకసారి మనము ఆలోచించుదాం. మనకున్న భారాలు ఏమిటి? కుటుంబము, శారీరకము, ఆర్థికము, ఆరోగ్యము, సాంఘికము, సామాజికము, మానసికము, ఆధ్యాత్మిక భారాలతో సతమతమవుతూ ఉన్నాము. అన్ని భారాలతో ఉన్న మనకు ప్రభు యొక్క మాటలు మనకెంతో ఊరటను కలిగిస్తూ ఉన్నాయి. ఆయన మేము గూర్చి శ్రద్ధ వహించను కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడని 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనంలో వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. పేతురు మాటలను గుర్తు చేసుకుందాం. ప్రభువునందు నమ్మకముంచి ఆయనపై ఆధారపడి జీవించి అప్పుడు మన ఆత్మల యందు విశ్రాంతి పొందాలని మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం మనకు తెలియచేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము సమస్తము ప్రభువు నుండి నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయనే సత్యము, విజ్ఞానము, చట్టము కనుక. ప్రభు కాని మోసే చట్టము కానీ అది ప్రజలకు భారమైనది కాదు. నిజమైన మోషే చట్టము జ్ఞానము. ఇది పరిసయ్యులు తప్పుడు వివరణలకు వ్యతిరేకమైనది కనుక యేసు ప్రభు ఈ లోకానికి వెంచేసే సమయానికి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు 613 నియమాలను సూచిస్తూ ఉన్నారు. ప్రభు భారమును సమస్యను మనపై మోపుటకు ఆయన రాలేదు, కానీ మనకు విశ్రాంతి నసుకటకు వచ్చిన కనుక ప్రతి విశ్వాసి క్రీస్తు కాడిని ఎత్తుకోవడానికి, క్రీస్తు భారాన్ని మోయటానికి సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే ఆయనే సత్యము, ఆయనే విజ్ఞానము, ఆయనే చట్టము కనుక. ఆయన మనకు పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలు బయలుపరుస్తూ ఉన్నారు. విఘ్నులు, వివేకవంతులు వీటి మరుగును పరిచి పసిబిడ్డలను బయలుపరిచితిని మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు స్వయంగా పలుకుతూ ఉన్నారు. పరలోకంలోకి ప్రవేశించాలంటే, పరలోక పరమ రహస్యాలు గ్రహించాలంటే పసిబిడ్డల మనస్తత్వాన్ని కలిగి ఉండాలని ప్రభు నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందించిన తప్ప పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి మీకు అనుమతి లేదు అని మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో ప్రభు పలుకుతూ ఉన్నాడు. కనుక ప్రేమైన సహోదరి సహోదరులారా, మనకున్న సమస్త భారాలను ఆయనపై మోపి ఆయన చెంతకు వెళ్ళి ఆయనను మనము వేడుకున్నట్లయితే మనందరినీ కూడా ప్రభువు మోక్షమునకు తీసుకుపోగలడని విశ్వాసముతో ముందుకు నడవాలని ఈ యొక్క చిన్న వాక్య పరిచర్య ద్వారా మనందరము కూడా పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.